హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీతని. వెల్కమ్ టు మై ఛానల్ సఖీస్ క్రియేటివ్ కార్నర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అరటి దూటతో కర్రీని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. అరటి దూటతో పెరుగు పచ్చడిని కూడా చేసుకోవచ్చు. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా అరటి దూటను తీసుకుని పైన ఉన్న చెక్కునంతటిని తీసి శుభ్రంగా కడిగి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా చక్రాల్లా కట్ చేసేటప్పుడు వచ్చే పీచునంతటిని తీసేయాలి. అలాగే ఒక గిన్నెలోకి కొద్దిగా మజ్జిగను తీసుకుని ఎక్కువగా వాటర్ వేసి కలిపి ఉంచుకోవాలి. ఇలా చక్రాల్లా కట్ చేసిన ముక్కలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటినీ మనం ముందుగా పెట్టి ఉంచుకున్న మజ్జిగ నీళ్ళల్లోకి వేసుకుని శుభ్రంగా కడిగి ఒక జల్లెల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు కోసం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతుండగానే 2 పచ్చిమిర్చిని అలాగే 4 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసి పోపు అంతా వేగిన తర్వాత దూట ముక్కల్ని వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ అంత చింతపండుని నానపెట్టి రసం తీసుకుని ఆ చింతపండు రసాన్ని కూడా ఈ ముక్కల్లోకి వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, చిటికెడు పసుపును వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి 2 స్పూన్ల నూపప్పు, 2 ఎండుమిర్చి, 1 స్పూను ఆవాలు, 1 స్పూను సాల్ట్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని ముక్క అనేది మెత్తబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఆవనంతటిని వేసి బాగా కలుపుకుంటే దూట కూర అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి, మరింత హెల్తీగా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.